రావణ రాజ్యం అంతం చేస్తాం లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది తరుణ్ అయ్యా తరుణ్ చుక్ గారు లాండ్ ఆర్డర్ అదుపు తప్పిన మాట నువ్వే చెప్తావు బిజెపి ఇన్ఛార్జ్ అక్కడ నివేదిక ఇచ్చిన రాష్ట్రపతి పాలన చెప్పవద్దు ఇక సంజయ్ గారికి కూడా ఒక మాట ఏది సినిమాని కేసీఆర్ స్టార్ట్ చేస్తే ముగింపు తామే ఇస్తాము మిమ్మల్ని ఉరికి చురికి చురికి కొడతారని చెప్పని అంటున్నారు ఏమద్దు కల్వకుంట్ల కవితకు నోటీస్ ఇచ్చి తీసుకపోయి ఢిల్లీలో కూర్చున్న పెట్టి సగం చేయిపోతుంది ఒకటే దెబ్బకు టిఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు వివేక్ స్వామి ఈ పోలీస్ వాళ్ళది కూడా గమ్మతుంటది ఇదో వీళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాడులు చేస్తామని పోలీసు వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు పోరు పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నట్టు వీళ్ళు ఉరుకున్నట్టుంటది ఇక డ్రామా కాదు అది కూడా ఎంతమంది పోతారు అనుకుంటున్నావు ఈ టిఆర్ఎస్ వాళ్ళు దాడులకు పోతున్నారంటే ఒక్క ఆయన ఎస్ఐ సిఐ పోతాడు ఏ అంటుంటాడు ఆయన మీద ఏం కావద్దు ఏ అంటుంటాడు నడు ఆయన నువ్వు కొన్ని లోపడే పోతారు సరే అయిపోతది అయిపోయిన తర్వాత ఇక బీజేపీ వాళ్ళు పోయినా బెటాలి వాళ్ళు దిగుతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మహబూనర్లో కొట్టినప్పుడు దా నా పైన దాడి చేసినప్పుడు బీజే ఉన్నారు పోలీసులు బీజేపీ వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కనుక ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పోర ఆడగా దాడులకు పోరంటే పైసలు వాళ్ళు అట్లా కాదా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పైసలు కాదు ఉల్టా బస్కిరాయి పెట్టుకొని పోయి కొంచెం ఆ టైప్ చాలా డేంజర్ ఉంటది బీజేపీ కార్యకర్తలు వాళ్ళు తలుసుకుంటే టిఆర్ఎస్ భవన్ అశోక అశోక భవనం అవుతుండే వాళ్ళ గ్రూప్లు ఉన్నాయి తెలుసు కదా గ్రూపులు స్పెషల్ గ్రూప్లే ఉన్నాయి అవి ధరణి సమస్యలపై నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు అనుకుంటే ఆవేశంగా మాట్లాడు టిఆర్ఎస్ భవన్ దలగబెడదామంటాడు వాడు ఎంత మాట్లాడుకుంటారు సోషల్ మీడియా చూడుగా ధరణి సమస్యలపై రెండులా ఎన్నడో నాడు చెప్తున్నా కదా ఈ బీసీల తెరువు వస్తే ఈ ముదిరాజులో గౌన్లో పద్మశాలలో ఎవడో ఎవరో పుల్ల గీకేస్తాడు కానీ అంతే ఈ భవన్ మీద